ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఒక మాట గారు మాట్లాడట్లా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ రామారావు గారు వర్ధంతికి జయంతికి ఆయన మా నాయకుడు మా ఆయన మా నాయకుడు అని చెప్పని చెప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఒక్కలగారా దాని గురించి స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి ఆయన కుమారుడు లోకేష్ కానివ్వండి లేకపోతే రోజు పొద్దున్నే లేచి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పని చెప్పే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి లేకపోతే మైకులు దొరికితే ఓ ఓదరికొస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ ఏమయ్యారని చెప్పని ఈరోజు వాళ్ళందరం గారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్ర సమయంలో ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తారన్నారో దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ప్రకటించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవటమే కాకుండా అదే విధంగా ఇదొక విజయవాడ పార్లమెంట్కి మహనీయుడు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగర ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టి నటన రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత మామను చూరకుండా వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని దొంగలాగా దోచుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫోటోని తీసుకెళ్ళి ఎక్కడో పారేసి ఆయన పేరు ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామని చెప్పి అనుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు రామారావు గారి పేరు లేకుండా చేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుగా ఎందుకంటే మేము ఎప్పుడు గారు చెప్తూ ఉంటాం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే ఒక దమ్మున్న కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటకి నిలబడే కుటుంబంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు ఒక జిల్లాకి పెడతాం అంటే ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి సందర్భంగా చెప్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క మాట గారు మాట్లాడట్లా
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రామారావు గారి వర్ధంతికి జయంతికి ఆయన మా నాయకుడు అని చెప్పని చెప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఒక్కలగారా దాని గురించి స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆయన కుమారుడు లోకేష్ కానివ్వండి, లేకపోతే రోజు పొద్దున్నే లేచి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పని చెప్పే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, లేకపోతే మైకులు దొరికితే ఓదరకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ ఏమయ్యారని చెప్పని ఈరోజు వాళ్ళందరం కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక్కదానికైనా రామారావు గారు పేరు పెట్టారా? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు, నెల్లూరుకి ఎస్పీఆర్ పొట్టిరాములు నెల్లూరు అని చెప్పి పెట్టారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా అయితే రామారావు గారి పేరు ఆరోగ్యశ్రీకి పెడితే ఆయన పేరు ఎందుకు పెట్టాలి, వారి పేరు ఎందుకు పెట్టారని చెప్పని చులకన భావంగా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు కృష్ణా జిల్లాకి విజయవాడకి రామారావు గారి పేరు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు గారు ఎవరూ చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని చెప్పని ఈరోజు మరొకసారి నిరూపిస్తాం జరిగింది. మరొకరి మాకు ఇంకొక సంతోషం, ఇందాకే మా చైర్మన్ గారు చెప్పారు, ఎందుకంటే స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారికి ఆయనకి ఇద్దరు నాయకులు అత్యంత ఇష్టంగా ఆయన ప్రేమించేది, రాజకీయంగా జన్మనిచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, రాజకీయంగా మళ్ళీ పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి గొప్ప నాయకుడు కన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి రాజకీయంగా జన్మనిచ్చిన నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టినందుకు పైన ఎక్కడో ఆకాశంలో ఉన్న నెహ్రూ గారు ఆత్మశాంతి చేకూర్చినందుకు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజకీయంగా పునర్జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పని, ఏదో మైకులు దొరికినాయని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీని దొంగలించింది చంద్రబాబు నాయుడు. 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ ఉంది, పొలిటికల్ ఇండస్ట్రీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవటం కాదు, కేవలం 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, అతి తక్కువ కాలం రాజకీయాల్లో ఉన్న అనుభవం చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని నేర్చుకోమని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లాగా చేసి ప్రజానికానికి అవసరమైన విధంగా త్వరగా పనులు అయ్యే విధంగా ఏదైతే పరిపాలన సులువుగా ఉండడానికి వీలుందో ఆ విధంగా చేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం చేశారో దానికి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమం మేము అందరికీ ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ గారికి కానివ్వండి, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాం.